రెండు రోజుల పాటు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్ బిల్లును ఆమోదించుకోవడానికి శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత కొత్త మున్సిపల్ బిల్లును ప్రవేశపెడతారు. ప్రస్తుతం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉన్నందున బిల్లును ఆయనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బిల్లును అధ్యయనం చేయడానికి, సవరణలు సూచనలు చేయడానికి సభ్యులకు సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక్కరోజు వెసులుబాటును కల్పించనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు లైవ్లో అందిస్తారు. మధు, చెప్పండి, ఈ బిల్లుతో ప్రజలకు వచ్చే లాభాలేంటి? శివ, కొత్త మున్సిపల్ చట్టాన్ని రూపొందించే విధంగా ఈరోజు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. కేవలం ఈ మున్సిపల్ చట్టం తీసుకురావడానికే ఈరోజు రెండు రోజులు, ఈరోజు రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ బిల్లులో ప్రజలకు అవసరాలు తీర్చేలాగా, ప్రజల సౌకర్యార్థంగా ఉండేలా ఈ కొత్త చట్టం రూపొందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. ఇంతకు ముందుకు ఉన్నటువంటి మున్సిపల్ చట్టానికి మరింత మెరుగులు దిద్ది ప్రజా అవసరాలు తీరేలా ఈ కఠినమైనటువంటి ఈ చట్టాన్ని తీసుకురావడం, కేవలం ప్రజా ప్రయోజనాలకు సంబంధించే ఈ మున్సిపల్ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ మున్సిపల్ చట్టంలో ఈసారి ముఖ్యంగా తీసుకున్నటువంటి సమూలమైనటువంటి మార్పులు ఉండాలి. ప్రజా పరిపాలన సమూలంగా వారికి పూర్తి స్థాయిలో పరిపాలన అందించేలా ఈ చట్టంలో మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రధానమైనటువంటిది పారిశుద్ధ్య కార్మిక నుంచి కేవలం పట్టణాలే కాదు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్కి సంబంధించినటువంటి కేంద్రాలను పూర్తి స్థాయిలో కేంద్ర పట్టణీకరణ చెందేలా, వారికి అన్ని ఏర్పాట్లు అందేలా, అన్ని రకమైనటువంటి ప్రభుత్వ సహాయక రకాలు అందేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీంట్లో ఏదైతే బిల్లుకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రధానంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈసారి మున్సిపల్ చట్టంలో అనేక రకమైనటువంటి కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటిది కావచ్చు, అలాగే నిధులు కేటాయించేటువంటి అంశంలో కావచ్చు. 100% నిధులు కేటాయించినటువంటి 100% నిధుల నుంచి 85% నిధుల్ని ఖచ్చితంగా గ్రామానికి సంబంధించినటువంటి మున్సిపల్ చట్టంలో రూపొందించడం జరిగింది. దీంట్లో ఈ నిధులు ఖర్చు చేయకపోతే దానికి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యత తీసుకునేటువంటి అవకాశం ఉంది. వారిని సస్పెండ్ చేసేటువంటి పూర్తి అధికారాలు కూడా కలెక్టర్కు కేటాయించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, వైస్ చైర్మన్లు కావచ్చు, వీరంతా కూడా ఈ చట్టం పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. వీరంతా ఖచ్చితంగా ప్రజల కోసమే పనిచేయాల్సినటువంటి కేంద్రీకరించిన బిల్లు కేటాయించడం జరిగింది. ఓవరాల్గా ఈ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత రేపటికి ప్రవేశపెట్టిన వెంటనే రేపటికి వాయిదా వేయడం జరుగుతుంది. ఈ దీనికి సంబంధించి శాసనసభ్యులంతా కూడా ఈ బిల్లును పరిశీలన కోసం, వారు దాని గురించి అవగాహన కోసం రేపటికి వాయిదా వేసిన తర్వాత రేపు మూజువాణి ఓటుతో ప్రశ్నోత్తరాల తర్వాత మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఇది రేపు ఒక్కరోజు శాసన మండలికి సంబంధించినటువంటి సభలో కూడా ఈ బిల్లును ప్రవేశపెడతారు. అక్కడ కూడా బిల్లు ఆమోదం చెందిన తర్వాత, బిల్లును ఆమోదించిన తర్వాత బిల్లు చట్టం అమల్లోకి వస్తుంది. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో దీనిపైన కేంద్రీకరించాలనేటువంటిది సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ మున్సిపల్ సంబంధించినటువంటి పూర్తి బిల్లు సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా ఈ బిల్లు పైనే ఈ రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో జరిగేటువంటి శాసనసభలో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు శివ. మధు, మరి దీనికి సంబంధించి, బిల్లుకు సంబంధించి ప్రతిపక్షాలు ఏమైనా అభ్యంతరాలు చెబుతున్నాయా? అంటే ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అయితే వార్డుల విభజన ఉందో, ఇష్టపూర్వకంగా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారు. వారికి పార్టీకి లాభం జరిగేలా వార్డుల విభజన ఇంకా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకముందుకే దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటిది ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వీరంతా కూడా ప్రశ్నోత్తరాల సమయంలో రేపు శాసనసభలో వీరందరూ దీనికి సంబంధించినటువంటి అనుమానాలు, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ప్రశ్నల సభలో వీరు ప్రశ్నల రూపంలో సంధించనున్నట్టుగా తెలుస్తుంది. రైట్ మధు, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రెండు రోజుల పాటు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త మున్సిపల్ బిల్లును ఆమోదించుకోవడానికి శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది.
తొలుత కొత్త మున్సిపల్ బిల్లును ప్రవేశపెడతారు. ప్రస్తుతం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సీఎం కేసీఆర్ వద్దనే ఉన్నందున బిల్లును ఆయనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బిల్లును అధ్యయనం చేయడానికి, సవరణలు సూచనలు చేయడానికి సభ్యులకు సమయం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక్కరోజు వెసులుబాటును కల్పిస్తున్నారు.